హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయరు జిల్లాలోని మధ్యతరహా వనరుల్లో ఒకటి ప్రధానమైనది. ప్రకాశం నెల్లూరు జిల్లాలోని 12,719 ఎకరాలకు సాగునీటిని అందించే ప్రధాన జలవనరు మోపాడు రిజర్వాయర్. అయితే గత 10 ఏళ్లుగా రిజర్వాయర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చుక్క నీరు లేని మోపాడు చెరువు నామరూపాలే లేకుండా పోయింది. నాటి లోపాలే మోపాడు రిజర్వాయర్కు శాపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకులు పట్టి పట్టనట్టు వ్యవహరించడంతో మరోసారి ప్రమాద స్థాయికి చేరింది మోపాడు రిజర్వాయర్. వరదలతో రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తున్నా కన్నీరే మిగులుస్తోంది. తీవ్ర వర్షభావంతో గత 10 ఏళ్లుగా చిట్టడవిని తలపిస్తూ శిథిలావస్థకు చేరుకున్న జలాశయం ఇప్పుడు నిండు కుండను తలపిస్తూ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలకలతో నిండిందని ఆనందపడాలా లేక ఆందోళన చెందాలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 12,000 ఎకరాలకు సాగునీటిని అందించే రిజర్వాయర్ పొంగి పొర్లడంతో ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కట్టకు పడిన గండ్లలో ప్రమాదం ముంచుకొస్తుందని సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతోంది. మోపాడు రిజర్వాయర్ ప్రకాశం నెల్లూరు జిల్లాలోని 12,719 ఎకరాలకు సాగునీటిని అందించే జలవనరు. పామూరు మండలంలో 8,174 ఎకరాలు, నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో 4,545 ఎకరాలకు సాగునీరు అందించే రిజర్వాయర్ ఇది. అయితే గత 10 ఏళ్లుగా రిజర్వాయర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చుక్క నీరు లేని మోపాడు చెరువు నామరూపాల లేకుండా పోయింది. చెరువు అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వాలకు అసలు మోపాడు చెరువు ఉందనే విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఫలితంగా చెరువు చిల్ల చెట్లతో అడవిని తలపించే విధంగా తయారైంది. చెరువు కట్టలు, అలుగు, కాలువలు చెరువు లోపల భాగాలతో పాటు కట్ట కూడా బలహీనపడింది. తద్వారా ఏళ్ల తరబడి రిజర్వాయర్కు నీరు సమృద్ధిగా చేరుతున్న పరిస్థితి అనేది లేకుండా పోయింది. రిజర్వాయర్ పూర్తిగా చిల్ల చెట్లు పెరిగిపోయి ప్రమాదకరంగా మారింది. దాని పర్యవసానమే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు చేరి కట్టలకు లీకులు ఏర్పడడం, అలుగు పారడం, కట్ట తెగుతుందనే భయం వెంటాడడం సర్వత్రా వ్యక్తమైనటువంటి అంశం. వాస్తవంగా చెరువుకు 29 అడుగుల నీటి మట్టం ఉంటే కానీ రిజర్వాయరు అలుగు పారదు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 30 అడుగులకు పైగా రిజర్వాయర్కు నీరు వచ్చి చేరడంతో ప్రమాద స్థితికి చేరింది. దీంతో 20 ఏళ్ల క్రితం జరిగిన ఘోరకలిని దృష్టిలో ఉంచుకొని దిగువన ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికార యంత్రాంగం. ఏ సమయంలోనైనా చెరువు కట్ట తెగుతుందనే ప్రమాదం వస్తుందనే ప్రచారం జరగడంతో అధికార యంత్రాంగం సర్వత్రా అప్రమత్తమైంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన మోపాడు రిజర్వాయరు అభివృద్ధికి 1 అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. స్వాతంత్రానికి ముందు అప్పుడు బ్రిటిష్ పాలకుల కాలంలో 1906లో మోపాడు రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. 1921లో రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి జిల్లాలోని పామూరు మండలంలో 8,174 ఎకరాలు, నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో 4,545 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా మోపాడు రిజర్వాయర్ను పూర్తి చేశారు. వాస్తవానికి మోపాడుకు రిజర్వాయర్కు నీరు రావాలంటే ప్రధానంగా భైరవకోన అటవీ ప్రాంతంతో పాటు పీసీపల్లి పరిసర ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు, డొక్కలవాగు, నాచవాగు ద్వారా మోపాడు రిజర్వాయర్కు నీరు వచ్చి చేరుతుంది. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడిన మోపాడు రిజర్వాయర్ గత 10 ఏళ్లుగా చుక్క నీరు వచ్చిన పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా మోపాడు పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూనే ఉండడంతో మోపాడు రిజర్వాయర్ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేకపోయింది. పాలకులు వచ్చి పోతున్నారు కానీ మోపాడు అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదు. రిజర్వాయర్ నిర్మాణం తర్వాత 1996లో వచ్చిన వరద ఉధృతికి
216 మంది మృతి చెందిన సంఘటన గ్రామంలో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. అయినా ఆ తర్వాత రిజర్వాయర్ అభివృద్ధి కట్టల పటిష్టత దిశగా అధికార యంత్రాంగం పాలకులు దృష్టి సారించలేదు. గత ఏడాది రిజర్వాయర్ కాలువలు ఆనకట్ట సీసీ కాలువల పనులకు 31 కోట్లు జైకో నిధులు మంజూరయ్యాయి. అయితే తరచుగా పడుతున్న వర్షాలతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేక నిర్లక్ష్యం చేశారు. దీంతో ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహానికి నీటి మట్టం పెరిగిపోయి లీకులు ఏర్పడ్డాయి. దీంతో మోపాడు పరిసర ప్రాంతాలు కట్టతెగుతుందని ప్రచారం జరగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారు పునరావాస ప్రాంతాలకు తరలి వెళ్ళారు. దీన్ని తగ్గించడం కోసం అలుగు పగలగొట్టి చెరువులోని నీటిని అంతా బయటికి తరిమివేస్తున్నారు. ఫలితంగా చెరువులోని నీరంతా వృధాగా పోయి మనుషుల ప్రాణాలను గ్రామాలను అయితే రక్షించగలిగారు, కానీ వ్యవసాయ అభివృద్ధికి మాత్రం చేయూతనివ్వలేకపోతున్నారనే ప్రశ్న ఒక ఆరోపణ అనేది వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా పాలకులు అధికార యంత్రాంగం గ్రహించి రైతాంగాన్ని మోపాడు ఆయకట్టును కాపాడుకోవాలనే సదుద్దేశం ఉంటే మోపాడు చెరువు అభివృద్ధికి సమిష్టి కృషి చేసి రిజర్వాయర్ను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై మరియు అధికారులపై ఉందని రైతాంగం కోరుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.